ఈరోజు అండాభుజి చేయబోతున్నాం. గుడ్డు ఫ్రై చేసుడు కానీ ప్రతి ఒక్కటి కానీ మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా వండుకొని తినవాలే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉడకబెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తినాలి. సూపర్ ఉంటాయి, నంబర్ ఎక్కుంటుంది. ఇట్లా ఇట్లా వండుకోవాలి. ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకొని ఎడకసి ఫ్రై చేసుకొని తినాలి. సూపర్ ఉంటుంది. ఉడికిన గుడ్లను కూడా వేరేట్గా చేసి ఎక్కువ చేసి ఎట్లా చేస్తామో చూడండి. మీరు గరం మసాలాలు పోయి చేసుకోవాలి. మంచిగా వేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు గరం మసాలాలు దంచుకొని మంచి ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తిండి మంచిగా ఉంటుంది. మిక్సర్ గిక్సర్ చేస్తే అవి మంచిగా ఉండదు. ఎప్పటికప్పుడు ఒకటి దంచుకోవాలి వెనకట్లెక్క. దంచుకొని తింటే మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది, పానీ కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఇప్పుడే ఇట్లా దంచుకొని తింటే మంచిగా ఉంటుంది. ఇక వెనకట్లెక్క వరకు జాబుల్లో అవి తిన వరకు రోగాలు బీమాలు మోపోయి మంచిగా ఉండలేదు. అప్పుడు గుడ్లు ఉడికిచ్చినాక దించి పక్కన పెట్టి పొట్టు ఉడకబెట్టుకొని మంచిగా కడిగేసుకోర్రి. ఉడకబెట్టినాక తర్వాత ఇట్లా మంచిగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే నంబర్ ఎక్కుంటుంది. చాలా జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లిగా వేసి తర్వాత మళ్ళా మరేసుకోవాలి. పసుపు వేయడం జరిగింది. టమాటాలు వేసాం. టమాటాలు వేస్తే అడగంట కొట్టుకుంటారు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ గుడ్లు కొడుతున్నాం. ఇగో గుడ్లు కొట్టిపోతున్నాం. మస్తు ఉంటుంది నాకు ఇది స్పెషల్. ఇది ఎగ్ బుర్జీ విత్ బాయిల్డ్ ఎగ్స్ స్పెషల్ తెలంగాణ. కొత్తగా మేమే ట్రై చేస్తున్నాం ఇప్పుడే. తెలంగాణ కారపొడి ఒకటి వేసుకొని గరం మసాలా వేసినాక మెల్లగా కలపాలి. ఉడికిన గుడ్లను వేసి మెల్లగా కలపాలి. లగాంచి కలిపినాం అనుకో అన్ని ఇచ్చకపోతాయి. మంచిగా చేస్తూ మంచిగా రాదు. ఇగో మెల్లగా ఒకట్లా అనుకోవాలి. తర్వాత వేసుకోవాలి. ఒకట్లా మంచిగా మెల్లగా ఫ్రై చేసుకొని ఇట్లా మంచిగా వండుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. మంచిగా సూపర్ ఉంటుంది. ఇది కొత్త టేస్ట్ మీకు. ఎగ్ బుర్జీ విత్ బాయిల్డ్ ఎగ్స్ మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయరు మీరు కూడా. నేను చెప్పినట్టు బాయిల్డ్ ఎగ్స్ తోటి ఎగ్ బుర్జీ చేసినా ఇప్పుడే టేస్ట్ కొంచెం టేస్ట్ చూసినా మస్తు అదిరిపోయింది. ఇంకా తిన్నాక కూడా ఇంకెట్లుంటుందో మీరు కూడా ట్రై చేయరు ఒకసారి. అట్లే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మర్చిపోకుర్రి. లాస్ట్కు కొత్తిమీర ఆడి చేస్తే ఆ స్మెల్ వస్తుంది చూడండి, మస్తు ఉంటుంది. ఆ స్మెల్కే సగం కడుపు మింటుంది. స్మెల్కే తినదనిపించాలి.
టికెట్ అయినా మంచిగానే అయింది కదా, ఏమన్నా తేడా రాలే, మంచిగానే అయింది. తెలంగాణ అండా బుజి బ్రిక్ విత్ బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ తెలంగాణ అండా బుర్జీ, తెలంగాణ గుడ్ల తోటి స్పెషల్ గా.